మహబూబాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కేసముద్రం ముడుపుగొళ్ళు క్రాస్ రోడ్డుపై ముళ్ల కంచె వేసి రాస్తా రోకో చేశారు. తేమ తాలు పేరుతో ధాన్యం కొనకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నాతో ఎంతసేపు మాట్లాడినా గానీ అది మీకు సమే అది కాదు. అట్లా వడ్లు పోసి మార్కెట్లో పోసి నెల రోజులు కావస్తుంది. సుమారుగా నెల రోజులు దాటింది కూడా దగ్గర దగ్గర. మరి అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా మార్కెట్కి వచ్చినారు. మరి గ్రేడ్ ప్రకారం చూసుకొని కొంటామని చెప్పారు. కానీ మంచిదే కానీ కొన్ని తాళ్ళు ఉన్నది మీరు మిల్లులో పోయి జల్లలు పట్టి పట్టించుకొని తీసుకురావాలి అయితేనే కొంటామని రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే పట్టా కిరాయి ఒక్కొక్క రైతుకు వచ్చేసరికి 3,000 నుండి 4,000-5,000 రూపాయలు కిరాయి పట్టా కిరాయి కట్టాల్సి వస్తుంది. పైన చూస్తే మళ్ళీ మబ్బు రోజు రోజుగా వర్షాలు రూపాయలు ఇప్పటికి 2 సార్లు తక్షణమే వడ్లు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వెంటనే వడ్లు కొని రైతులకు న్యాయం చేయాలని రైతు పక్షాన మేము ఈరోజు ముడగొలు గ్రామంలో రాష్ట్ర చేయడం జరిగింది. రైతు విషయంలో ఇక్కడ మాకు ఇక్కడ బాడ పొలాలు లేవు, తడిసిన ధాన్యం లేదు, మిట్ట పొలాలు ఇక్కడ ఉండేది అంతా ఫస్ట్ క్లాస్ సరుకు. దాంట్లో నల్లగింజ ఉన్నది, అది ఎంత పర్సెంట్ ఉన్నది, లేకపోతే తాళెంత ఉన్నది, ఇవన్నీ ఏరటం కాదు. ప్రభుత్వం ప్రతి గింజలు కూడా కొనే పద్ధతులలో ఉండాలి. కాకపోతే గవర్నమెంట్కి ఎన్ని పంచాయతీలు ఉన్నా కేంద్ర గవర్నమెంట్ కొంటలేదని షాకులు చెప్పుడు, రాష్ట్ర గవర్నమెంట్ కొంటలేదని వాళ్ళు వీళ్ళ మీద చెప్పుడు, ఇవన్నీ కాదు. గవర్నమెంట్ ప్రతి గింజను కూడా కొనాలి. రైతు ఇష్టం వచ్చిన పంట వేసుకుంటే దానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పిన పంట వేయాలంటే భూమికి అనుకూలంగా ఉండదు, పంట పండదు, పండిన దానికి ధర ఉండదు.